విజయనగరం జిల్లా కోమరాడ మండలం గాంధీనగరం గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ గాంధీనగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు పెట్టి వారిని ముందుకు నడిపించే విధంగా వారి తల్లిదండ్రులకు భరోసా కలిగించే విధంగా ఒకవైపు ఆలోచిస్తూ మరోవైపు ఆ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతుందన్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దేవికొన పంచాయతీ గాంధీనగర్ గ్రామం అటు ఒరిస్సా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకుని రోడ్డు పక్కన ఉన్న గ్రామం అన్నారు. ఈ గ్రామంలో సుమారు 70 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నారని, ఈ గ్రామంలో సుమారు 30 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులున్నారన్నారు. ఈ గ్రామంలో స్కూల్ లేకపోవడం వల్ల పక్కనే ఉన్న రామభద్రాపురం గ్రామానికి ప్రతిరోజు విద్యార్థులు అంతర్రాష్ట్ర రహదారిపై కాలినడకతో తల్లిదండ్రుల సాయంతో ప్రతిరోజు ఉదయం వెళ్తూ సాయంత్రం వస్తూ ఉంటారన్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల కోసం స్కూలుకి వెళ్లడంతో కూలి పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా అర్జెంటు పని మీద ఉంటే ఆ రోజు విద్యార్థులు కాలినడకతో అంతర్రహదారిపై రామభద్రాపురం గ్రామానికి స్కూలుకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో అంతర్రాష్ట్ర రహదారిపై ప్రతి నిమిషానికి ఒక వాహనం అటు ఒడిశా నుంచి ఇటు ఆంధ్ర నుండి వస్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో విద్యార్థులకు ఏదైనా జరగరాని ప్రమాదం సంఘటన జరిగితే అప్పుడు వివిధ స్థాయి అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి బాధపడే కన్నా ముందస్తు జాగ్రత్త చర్యగా గాంధీనగరంలో స్కూల్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించి గిరిజన కుటుంబాలకు స్కూలు ఏర్పాటు చేయని పక్షాన భవిష్యత్తులో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. పక్కనే రామభద్రాపురం 2 కిలోమీటర్ల వరకు ఉంది, పెద్ద హైవే, ప్రతి నివసానికి కూడా లారీలు బస్సులు వచ్చే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి ఇది. ఈ రహదారి అంటే ప్రతిరోజు వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల తల్లిదండ్రులు స్కూల్ మానేసి పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తాండ్రు, బట్టలు ఇస్తాండ్రు, అన్ని ఇస్తాండ్రు, అన్ని విధాలుగా ఆదుకుంటారు. కానీ పిల్లలకి ఇక్కడ 30 మంది వరకు పిల్లలు ఉన్నారు. ఇక్కడ స్కూల్ పెట్టి ఒక మ్యాచ్ అయితే పిల్లలకి రక్షణ ఉంటుంది, తల్లిదండ్రులకి ఎక్కడికో స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఈ గాంధీనగరంలో చిన్న స్కూల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరూ ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ అంతరాష్ట్ర రహదారి మీద పిల్లలు వెళ్లే పరిస్థితిలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే అప్పుడు జిల్లా స్థాయి అధికారులు పెద్ద పెద్దలు వచ్చి అమ్ము నా లబో దిప్పమంటే ఉపయోగం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో పిల్లలు ఆదుకొని అందరూ గిరిజన కుటుంబాలు ఇలాంటి కుటుంబాలు పిల్లలు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా జిల్లా స్థాయి అధికారులు ముందుకొచ్చి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కొమరాడ మండలం దేవకొన పంచాయతీకి చెందిన గాంధీనగరంలో సుమారు 70 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామంలో పిల్లలు కొమరాడ మండలం దేవకొన పంచాయతీ విజయనగరం డిస్టిక్ అయితే ఈ రోజు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మాది హైవే రోడ్డు. ఈ హైవే రోడ్డు మీద మేము వెళ్తుండగా పిల్లల్ని మా రాంపతిపూడి స్కూల్ పంపిస్తుండగా ఎప్పటికప్పుడు ఈ హైవే రోడ్డు మీద క్షణక్షణ యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ యాక్సిడెంట్లు జరగకుండా మా పిల్లలకి మా ఊర్లో స్కూల్ అనేది లేదు. స్కూల్ లేక 20 మంది చొప్పుడు పిల్లలు 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఆ స్కూల్కి వెళ్తున్నారు. అయితే మేము మాకంటూ మేము జాతోపు హెస్టి మా కూల్ లేని మాకు గడవదు. అటువంటి అప్పుడు మేము కూలీలు మానేసి ఉదయం 9 నుంచి మళ్ళా ఆ విడిచిపెట్టే సాయంత్రం 4 వరకు అదే పని మీద స్కూల్ మీద భయంతో మేము వెళ్ళి రాకపోవడం అవుతుంది. అయితే మేము కూలీలు లేక ఇంట్లో పిల్లలు